ఎస్, ఎవరు కావాలి మీకు? డాక్టర్ సవిత. నేనే, చెప్పండి. హలో అండి, నేను శ్రవంతి ఫ్రెండ్ని. శ్రవంత? శ్రవంత్ ఎవరు? అదేండి, శ్రవంతి ప్యారిస్ లో ఉంటుంది, మెడికల్ స్టూడెంట్, మీ ఫ్రెండ్. సారీ, నాకే శ్రవంతి తెలియదు. ఐ థింక్ యూఆర్ మిస్టేకెన్. అయినా కానీ ఇది ఐసీయూ, మీరు లోపల రాకూడదు. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. డాక్టర్ సవిత మీరే కదా? అవును. లేదండి, శ్రవంతి మీ గురించి చెప్పింది, తను కూడా మిమ్మల్ని చూ. శ్రవంతికి ఏమేం డాక్టర్? ఈ అమ్మాయి పేరు శ్రవంతియా? ఈ అమ్మాయి మీకు తెలుసా? జస్ట్ హాఫ్ అవర్ బ్యాక్ ఎయిర్పోర్ట్ లో ఉంది. ఇంతలో తనకేమేం డాక్టర్? యాక్సిడెంట్ కేసు, వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాం. అప్పటి నుంచి కోమాలో ఉంది. తను ఎవరో ఏంటో తెలియక మేము చాలా వరి అవుతున్నాం. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడుతాను. సార్, లాస్ట్ వీక్ కోమా పేషెంట్ అడ్మిట్ చేసుకున్నాను కదా, దానికి సంబంధించి మంచి వచ్చాడు సార్. నీకేం కాలేదు కదా? అవును, నీ అమ్మని చూసావా? అచ్చం ఇలాగనే ఉంది. ఇది చూపించడానికే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను రా. మీ సిస్టరా? నాకు కూడా నీలాగే లైఫ్ నింజా చేయాలని చాలా ఉత్సాహంగా ఉండేదిరా. కానీ మా నాన్నగారు ఉన్న పొజిషన్ వల్ల ఎప్పుడు టైట్ సెక్యూరిటీ మధ్య పెరిగాను. ఆయనకున్న పదవి హోదా, నా ఫ్రీడమ్ అంతా మింగేశాను. 2 వారాల క్రితం మా నాన్నగారు కాన్ఫరెన్స్ కోసం అమెరికా వెళ్లారు. అదే అవకాశంగా తీసుకుని మాధవ్ అంకుల్ సహాయంతో సెక్యూరిటీకి తెలియకుండా ఒక్కదాన్నే బయటికి వెళ్లి ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఒకరోజు నా కార్ ట్రబుల్ ఇచ్చి నేను రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉండగా అమెరికాలో మా నాన్నగారితో పాటు ఉండాల్సిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకేని ప్యారిస్లో చూసి అనుమానం వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. ఇండియన్ గవర్నమెంట్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ని డీకే కలవడం చూసి షాక్ అయ్యాను. చూసిన డీకే చంపడానికి వెంటపడ్డాడు. ఈ విషయం మా నాన్నగారితో చెప్పాలని ఎంతో ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ కలవలేదు. Excuse me? Any problem? Please, he's trying to kill me. Save me, please. Please. What's the problem? Hey, man. ఎవరికి ఎక్కడికి ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం నెట్వర్క్ వాడి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నతో చెప్పిన ఆయన కూడా నమ్మరు. డీకేకి నా మీద అనుమానంగా ఉంది. ఇప్పుడు నిన్ను బయటకు పంపించినందుకు నేను కూడా దొరికిపోతాను. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తాను. నేను ప్యారిస్ లో ఉండడం సేఫ్ కాదని నన్ను ఇండియాకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు మాధవ్ అంకుల్. ఇదిగో డూప్లికేట్ పాస్పోర్ట్, పేరు కూడా కల్పన. నిన్ను కాపాడడానికి వేరే దారి దొరకలేదమ్మా. ఇంకో గంటలో హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది, అక్కడ దిగిన వెంటనే సీతారామని నా ఫ్రెండ్ నిన్ను పికప్ చేసుకుంటాడు.
నువ్వు అతని ఫోన్ నుంచే నాతో మాట్లాడు. అప్పటి వరకు మీ నాన్నతో గానీ వేరెవరితో గానీ మాట్లాడద్దు. ఆ డీకే గడికి దొరికిపోతావు. ఒకవేళ ఇమిగ్రేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడంతా మనాళ్లే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడేం పనరా నీకు? ఫారెన్ నుండి మా కజిన్ వస్తుంటే జైలు నుంచి విడుదలే వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కొత్త దందా షురూ చేసావా? ఈసారి ఎవరికి రా స్కెచ్? మైక్రోసాఫ్ట్ దీంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారా? జైలు నుంచి రిక్రూట్మెంటా? మాధవ్ అంకుల్ పంపిన వ్యక్తి ఒక క్రిమినల్ అని నాకు అర్థమైంది. వాళ్ళ నుండి కూడా తప్పించుకుని వెళ్ళిపోయాను. దాని ఎవడి ఏమి ఉండదు, కూడా చెక్ చేయండి. సరే చచ్చిపోయిందని అంత కన్ఫర్మ్ గల చెప్తున్నారా? చోళ్ళ నుంచి రక్తం వస్తే చచ్చినట్టానా? నేను డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయామని నిర్ధారించి బాడీలను మార్చరీకి పంపించారు. గిరి, ఏమైంది? యాక్సిడెంట్ కేసు మేడం, స్పాట్ లోనే చచ్చిపోయింది. బతుకున్న వాళ్ళకి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వరు, కనీసం చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా. ఓ మై గాడ్, మీకు పల్స్ ఉంది, వెంటనే ఐసీయూ షిఫ్ట్ చేయండి. అలా డాక్టర్ సవిత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ సంగతి మా నాన్నగారికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా నా మాటలు ఆయనకి వినిపించలేదు. శ్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏం తెలియదు అంటున్నారు. డాడీ వాడిని నమ్మొద్దు, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుంది, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే తొందరపడిన ఇక్కడే చంపేస్తుంటే మనం ఈజీగా దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ తనే వెళ్ళిపోయిందని ఆయన నోటితోటే చెప్పేలా చేశాం. దీనంతటికీ కారణం డీకే మాధవ్ అంకల్ అని నాకు తెలిసిన ఎవరికి చెప్పలేకపోయాను. ఇండియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథలా చావబోతున్నానని నాకు అర్థమైంది. అన్ని ఆశలు వదులుకున్న నాకు నీ పిలుపు తిరిగి ప్రాణం పోసింది. ఇన్ని వందల కోట్ల మంది ఉండే ఈ ప్రపంచంలో నన్ను చూసిన ఒకే ఒక్క మనిషివి నువ్వే. నాతో మాట్లాడిన ఒకే ఒక్క మనిషివి కూడా నువ్వే. జరిగిందంతా నీకు అప్పుడే చెప్తావనుకున్నాను, కానీ నువ్వు నమ్మకపోతే నాకున్న ఒకే ఒక్క ఆధారం కూడా పోతుందని భయపడ్డాను. అందుకే నేను ఎంత దూరం తీసుకొచ్చాను. నీకు నన్ను చూపించిన తర్వాతే నిజం చెప్పాలనుకున్నాను. అప్పటి వరకు నా పరిస్థితి గురించి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అది నేనే రామ్. Oh
ఆశ్చర్యంగా ఉంది కదా. ఎంతమంది ఉన్న ప్రపంచంలో నువ్వు నాకు మాత్రం ఎంత కనిపిస్తున్నావు? నీ మాట నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది? ఎందుకో నాకు కూడా తెలియడం లేదు.